ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హోమీలను నిలబెట్టుకున్నామని ఆదిలాబాద్ ఆదిలాబాద్బి చైర్మన్ అడ్డి బోజారెడ్డి అన్నారు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్దేనని తెలిపారు ఇప్పటి దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో రుణమాఫీ జరగలేదని వివరించారు ఇక బీఆర్ఎస్ నేతలు కావాలనే రైతులను రెచ్చగొడుతున్నారని రైతులు కాంగ్రెస్ తోనే ఉన్నారని చెబుతున్న అడ్డి భోజారెడ్డితో మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి చూసుకుంటే కనుక రైతుల పాలిటి ఒక వరం అనే చెప్పొచ్చు ఇప్పటివరకు కూడా రైతులు అనేక మంది రైతులు వేలాది మంది రైతులు గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్నారు రుణాలు కట్టుకోలేక మొత్తం పొలాలు కూడా అమ్ముకున్న పరిస్థితి కనిపించింది కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిందో ఏదైతే ఎన్నికల సమయంలో ప్రజలకు హామీ ఇచ్చిందో హామీ మేరకు రెండు లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని చెప్పింది చేసి చూపించింది కానీ ప్రతిపక్ష పార్టీలు ఏవైతున్నాయో ఈ రుణమాఫీ జరగలేదంటూ రోడ్డెక్కి రాద్ధాంతం అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయి అసలు ప్రభుత్వం ఏం చెప్పింది చేసిందా లేదా అనేది మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆదిలాబాద్ డిసిసిబి చైర్మన్ భోజారెడ్డి గారు మనతో ఉన్నారు సార్ మీరు చెప్పండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది రెండు లక్షల వరకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి రెండు లక్షల వరకు రుణమాఫీ చేసిందా ఈరోజు చూస్తూ ఉంటే దాదాపు రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది కొద్దిగా కొన్ని ప్లేస్లలో మిస్టేక్ల వల్ల ఆధార్ కార్డు మిస్టేక్ల వల్ల అదేవిధంగా బ్యాంకు ఖాతాల ఇష్యూలో మిస్టేక్ల వల్ల అదేవిధంగా రేషన్ కార్డు లేకుంటే ఇటువంటివి కొన్ని జరిగినాయి దాదాపు ఇప్పటి వరకు ప్రభుత్వం చేసింది కేవలం పద్దెనిమిది వేల కోట్లే ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారు కానివ్వండి అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు కానివ్వండి తప్పకుండా రెండు లక్షల రుణం అనేది ప్రతి కుటుంబానికి ఒక వ్యక్తికి వేస్తామన్న ఆలోచనతోని ఒక ప్రభుత్వం ఉంది కానీ ప్రతిపక్ష నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ అధ్యక్షులు అక్కడ అక్కడ నిజక ఇన్ఛార్జీలు మాజీ శాసనసభ్యులు శాసనసభ్యులు ఇప్పుడు పని లేదు వాళ్ళకి ఏమున్నాయంటే అధికారం పోయి వాళ్ళ అధికారం పోయిన తర్వాత చాలా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి ఏ విధంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్న ఆలోచనతో ఉన్నారు అంటే ప్రపంచమే కాదు మన భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఏకైక ముఖ్యమంత్రి రెండు లక్షల రుణమాఫీ చేసిన ము ముఖ్యమంత్రి ఒకటేసారి ముప్పై ఒక్క వేలు చేద్దామన్న ఆలోచనతోని ఇది ఒకటి పెట్టుకోవడం జరిగింది కొన్ని అంటే దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ పూర్తి కావడం జరిగింది ఒకటి చెప్పండి ఇప్పటివరకు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రెండు లక్షల హామీ ఇచ్చిందో దీనివల్ల ఎంతమంది రైతులకు బాగు కలిగింది మేలు జరిగింది దాదాపు ఒక అరవై శాతం మంది రైతులకు యాభై వేలున్న లోను లక్ష ఉన్న లోను ఉన్న లోను అదేవిధంగా రెండు లక్షల దాకా కూడా మొన్నటి వరకు పద్దెనిమిది వేల కోట్లు పడడం జరిగింది అదేవిధంగా డైలీ కూడా వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం జరుగుతూ ఉంది ఏ మిస్టేక్ ఉన్నా ఆ మిస్టేక్లన్నీ తీసి ఎందుకంటే ఓలు వ్యవసాయ అధికారులు మండల అధికారులను ఒక నోడల్ ఆఫీసర్గా వేసి నోడల్ ఆఫీసర్ని నియమించి ప్రత్యేక అధికారిని అక్కడ ఉన్న ప్రతి గ్రామానికి ఏ ఏవోలు పోవాలా ఏ ఓలు పోవాలా పోయి అక్కడి నుంచి అర్జీలు తీసుకొని ఆ అర్జీలు వచ్చిన తర్వాత అప్లోడ్ చేసి తప్పకుండా ఒక లాగిన్ కూడా ఓపెన్ చేయడం జరిగింది తప్పకుండా ఆ యొక్క డబ్బు మిగిలిన డబ్బు కూడా పదమూడు వేల కోట్లు అనుకుంటున్నాం ఇంకా మూడు నాలుగు వేల కోట్లు పెరిగినా కూడా ఈ యొక్క ప్రభుత్వం మనసు పూర్తిగా రైతులకు న్యాయం చేయాలన్న ఆలోచనతోనే ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పేసిందరికీ తెలియస్తా ఉన్నా అంటే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే కేవలం సాంకేతిక కారణాల వల్ల ఆగింది తప్ప మామూలు అయితే మామూలు అందరికీ వస్తున్నట్టే కేవలం పొరపాట్లు మిస్టేక్లు అంటే బ్యాంకు ఖాతా నంబర్ కరెక్ట్ లేక అదేవిధంగా అదేవిధంగా ఆధార్ కార్డు కరెక్ట్ లేక అదేవిధంగా చూస్తూ ఉంటే రేషన్ కార్డులు కరెక్ట్ లేక అంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంతగానం ఎక్కడ చూసినా కూడా రైతుల్ని రెచ్చగొడతా ఉన్నారు కానీ ఒకటి చెప్పండి ఇప్పుడు సాంకే ఈ రేషన్ కార్డు కావచ్చు లేకుంటే ఆధార్ కార్డు ఇవన్నీ మిస్టేక్స్ చేసింది గత ప్రభుత్వమే కదా మరి మా ప్రభుత్వం తీసుకొచ్చి మీ మీద ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు ఆ దిక్కుమల్ల ప్రభుత్వం పది ఏళ్ళల్లో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వాలి అంటే దాదాపు అప్పుడు పది సంవత్సరం ఉన్న పిల్లడు ఇప్పుడు ఇరవై సంవత్సరాలకు ఉన్నాడు ఆ భూమి కొనుక్కున్నాడు అటువంటి పరిస్థితి ఉన్న సందర్భంలో కూడా వాళ్ళ మిస్టేక్ వాళ్ళని జరిగింది కానీ గత ప్రభుత్వం కూడా ఆనాడు లక్ష రూపాయల రుణం అవిస్తాను పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఆ ప్రభుత్వం అంటే నాలుగు కిస్తులు చేసింది ఆ నాలుగు కిస్తులు కూడా ఇరవై ఐదు ఇరవై వేలతో చేస్తే అవి బ్యాంకు ఇంట్రెస్ట్కే ఆ డబ్బులు పోవడం జరిగింది మళ్ళీ మేము అధికారం రావాలి అని చెప్పి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు దాకా ఇంకా లక్ష రూపాయలు మాఫీ చేస్తాడని చెప్పింది చెప్పినాక కేవలం అరవై రెండు శాతం రుణ రుణాలే మాఫీ చేయడం జరిగింది అంటే వాళ్ళు చేసిన పొరపాట్లు ఎన్నో ఉన్నాయి కాకపోతే ఇప్పుడు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కేవలం బద్నాం చేసేందుకు అంటే లోకల్ బాడీస్ ఎన్నికలు ముందున్నాయి సర్పంచ్లే కానీ జెడ్పీసీలే కానీ అదేవిధంగా మున్సిపాలిటీ కానీ అదేవిధంగా సహకార ఎన్నికల ముందున్నాయి కాబట్టి ఈ ఎన్నికల దృష్టి పెట్టుకొని ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీలు రాధాంతం చేస్తూ ఉన్నాయి కేటీఆర్ గారు కంకణం కట్టుకొని రాధాంతం చేపిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఇన్ఛార్జీలతోని మాజీ ఎమ్మెల్యేతో ఎమ్మెల్యేలతో వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటా అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర పార్టీలు మీటింగ్లు పెట్టుకుంటా ఇట్లా రెచ్చగొట్టాలన్న ఆలోచనతోని రెచ్చగొడతా ఉన్నారు కాబట్టి నేను రైతులతో ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను తప్పకుండా ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ ఉంది అందరికీ కుటుంబం కోళ్ళకి ఇస్తామని చెప్పి అన్ని సర్వేలు చేపించి అర్జీలు తీసుకొని అదే విధంగా అదే విధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారిది కూడా ఈరోజు కూడా స్టేట్మెంట్ ఉంది ఎందుకంటే తప్పకుండా అందరి అన్ని కుటుంబాలకు ప్రతి కుటుంబానికి రైతాంగానికి రెండు లక్షల రుణం మాఫ్ అయ్యేదాకా మా ప్రభుత్వం ఇది కంటిన్యూ చేస్తామన్న ఆలోచనతోనే ఉన్నారని చెప్పి ఈరోజు కూడా స్టేట్మెంట్ మరి ఎందుకు కేటీఆర్ రైతులను తీసుకొచ్చి రోడ్డు మీద అంటే ఆయనతో పాటు వచ్చేది రైతులు అంటారా లేకుంటే ఇంకెవరు ఉన్నారనుకుంటున్నారా కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు రాధాంతం ప్రతి గ్రామంలో వాళ్ళకి ఇక్కడి నుంచే ఇన్ఛార్జీలు కానీ బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ ఇక్కడి నుంచి చెప్తా ఉన్నారు వాళ్ళు గ్రామాలలో ఈ యొక్క రాధాంతం చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా నేను రైతులకు విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వం అనేది ఎక్కడ కూడా భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి ఏంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని చెప్పి అందరికీ తెలియస్తా ఉన్నాం రైతులకు మీరు ఏం భరోసా ఇవ్వబోతున్నారు తప్పకుండా రైతులతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ రాద్ధాంతాలకు పోవద్దు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం ము ముప్పై ఒక్క వెయ్యి కోట్లు మాఫ్ చేస్తామని చెప్పి ఆనాడు కంకణం కట్టుకొని చెప్పడం జరిగింది ఆ మాట మీద ఉన్న ముఖ్యమంత్రి తప్పకుండా ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు పదే పదే క్యాబినెట్లో కానీ అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారికి చెప్తా ఉన్నారు తప్పకుండా ఆకిరి అంటే ముప్పై ఒక్క వేలే కాక ఇంకా రెండు మూడు వేల కోట్లు వ్యవసాయాలైనా కూడా రైతులకు న్యాయం చేద్దామన్న ఆలోచనతో ముందుకు పోతూ ఉన్నారు రైట్ చూస్తున్నాం కదా ఏదైతే సాంకేతిక కారణాల వల్లే రైతులకు కాస్త ఇబ్బంది కలుగుతుంది తప్ప మొత్తంగా చూసుకుంటే కనుక ఇంకా కావాలనుకుంటే ఇంకా ఎక్కువ వస్తే కనుక రైతులకు వాళ్ళకి కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున భోజారెడ్డి గారు మనతో చెప్తున్నారు మొత్తానికైతే రాష్ట్రంలో జరుగుతున్న రైతు రుణమాఫీ మీద ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆందోళనలు ఏవైతే అది కేవలం ఆ పార్టీకి చేస్తున్న ఒక రెచ్చగొట్టే వాదన తప్ప మరొకటి కాదనేది కూడా తెలుస్తుంది నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారం నుండి మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి విడుదలయ్యారు మాచర్లలో